అసలు సమస్య ఇప్పుడు రాబోతుంది రామచంద్ర పిళ్ళై ఇప్పటికీ ఈడీ కస్టడీలోనే ఉన్నారు సిసోడియా ఈ మొత్తం కథకి సూత్రధారి ఆయనతో కూడా ఇప్పుడు ఈడీ కస్టడీకి ఇచ్చింది కోర్టు దాంతో వీళ్ళందరినీ కూర్చోబెట్టి విచారించడానికి అవకాశం ఉంది ఇప్పటికే వీళ్ళ ఫోన్లకు సంబంధించి సిసోడియా ఏ పేరుతో ఫోన్లు వాడారు ఏ పేరుతో కొన్న ఫోన్లను వాడారు అన్నటువంటి వివరాలు కూడా బయటపెట్టింది ఈడీ ఇంకోవైపున వీడియో కాల్ ద్వారా మాట్లాడిన దాంట్లో కవిత కూడా మాట్లాడింది సిసోడియాకి తన తరపున పెళ్ళయి పార్ట్నర్ అని చెప్పి అన్నటువంటి విషయాన్ని ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ప్రధానంగా కాన్సెప్ట్ అయింది ఢిల్లీ మధ్యం పాలసీ కొమ్మకోణం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ కోర్టు కస్టడీని కోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది ఈడీ అధికారులు శుక్రవారం సిసోడియాని స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్ ఎదుటి హాజరుపరిచి మరో వారం పాటు కస్టడీని పొడిగించాలని కోరారు కస్టడీలో ఆయన కీలక సమాచారం అందించారని సహనిందితులైన రాహుల్ సింగ్ దినేష్ అరోరా అమిత్ తరోరాలతో కలిసి విచారించాల్సి ఉందని వివరించారు అయితే జడ్జి సిసోడియా కష్టిని ఐదు రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇదే కేసులో సిసోడియన్ ఫిబ్రవరి ఇరవై ఆరుని సీబీఐ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి తరలిస్తే ఈడీ అధికారులు మార్చి ఎనిమిదిన అరెస్ట్ చేసిన తర్వాత ఈ కథ నడుస్తోంది ఇప్పుడు